దంత వ్యాధుల నివారణతో పాటు టొబాకో రహిత సమాజం కోసం విశిష్ట సేవలు చేశారు డాక్టర్ నాగేశ్వరరావు. ఆయనకు ప్రపంచ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులను విశ్రాంత ఐఏఎస్ డాక్టర్ ఎస్ చెల్లప్ప ప్రదానం చేశారు. 1008 వీడియోల ద్వారా అవగాహన కల్పించడం ప్రపంచంలోని అరుదైనదని, దీన్ని గుర్తించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయడం జరిగిందని సౌత్ ఇండియా కోఆర్డినేటర్ బింగి నరేందర్ తెలిపారు. అరుదైన ఘనతను సాధించిన నాగేశ్వరరావును రవీంద్ర భారతిలో ఘనంగా సన్మానించి అభినందించారు. దంత సమస్యలపై ప్రపంచంలో ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని, దీనికి అవార్డులు రావడం సంతోషాన్ని కలిగించిందన్నారు నాగేశ్వరరావు. పొగాకు రహిత సమాజం కోసం, దంత క్షయాల నివారణ కోసం అనునిత్యం కృషి చేస్తానన్నారు. ఈ అవార్డు తన బాధ్యతలను మరింత పెంచిందని, మే 31న ప్రపంచ టొబాకో నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని May 1 నుంచి May 31 వరకు అమీర్పేట్లోని డాక్టర్ రావుస్ హాస్పిటల్ నందు ఉచిత కన్సల్టెన్సీతో పాటు చికిత్సలు నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆదర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కుసుమ భోగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, అదేవిధంగా ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. అంటే ఈ అవార్డ్స్ వల్ల నాకు ఇంకా కొంత ఇన్స్పిరేషన్ వచ్చి ఇంకా ఎక్కువ సమాజ సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ అవార్డ్స్ వల్ల నేను పొందడం జరిగింది. అంటే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా 1008 వీడియోస్ని అప్లోడ్ చేసి ప్రజలకి, సమాజానికి అనేకమైన విషయాలు, అంటే దంత వైద్యం గురించిన విషయాలని ప్రజలకి. వారు గతంలో గాంధీ హాస్పిటల్లో చాలా ఉద్యమం చేసి, వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ రావడానికి గల కారణం వారు ఒకే ఒక్కడు 204 రోజులు ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ మరి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో 1008 వీడియోస్, అంటే గత 2017 నుంచి 2018, 2019, 2020, 2021 ఇప్పటి వరకు వారు 1008 వీడియోస్ సక్సెస్ఫుల్గా వారు చేయడం వల్ల మరి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రావడం జరిగింది. దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆదర్శ ఫౌండేషన్ ద్వారా మిత్రులు బంధువులు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఇవాళ విజయవంతంగా సక్సెస్ఫుల్గా అవార్డును తీసుకోవడం జరిగింది.